వైఎస్ఆర్సీపీ నేత మైసూర రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చేస్తాను. రాష్ట నలుమూలలో ఉన్న మహిళలకైతేనేం, వెనుకబడిన వర్గాలకైతేనేం, ఎస్సీలకైతేనేం న్యాయపరంగా దక్కే విధంగా చేసి ఉంటే మీరు ముందు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారో ప్రకటించండి అధికారపూర్వకంగా. సరే, ఆ విధానాన్ని ప్రకటించిన తర్వాత మీరు న్యాయపరంగా అన్యాయానికి పాల్పడకుండా, అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చేసినారని సరిపోల్చి చూసుకునే దానికి చేసిన రిజర్వేషన్స్ ను పబ్లిష్ చేయండి. పబ్లిష్ చేసి అభ్యంతరాలు కాల్ఫార్ చేసి ఆ తర్వాత నోటిఫికేషన్ ఇవ్వండి. అది ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు అవుతుంది. అందులోని ఇప్పుడు శాసనసభ జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం శాసనసభకు జవాబదారి. శాసనసభలో ఒక ప్రకటన చేయండి, ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు, ఏ సూత్రాలను పాటిస్తున్నారు, ఏమేమి ఎలా చేయబోతున్నారా, ఈ రిజర్వేషన్ రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకున్నారా, జిల్లాని యూనిట్ గా తీసుకుంటారా, తీసుకుంటే ఏ విధానాన్ని అవలంబిస్తున్నారో కూలంకషంగా శాసనసభకు తెలిపి తద్వారా ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.